అందరికి నమస్కారం. నేను మీ రాజమండ్రి అబ్బాయి. మన రాజమండ్రిలో సండే మార్కెట్ మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? అయ్యో, మన రాజమండ్రిలో ఉన్న మెయిన్ రోడ్లో ప్రతి ఆదివారం కూడా సండే మార్కెట్ పెడుతూ ఉంటారు. హైదరాబాద్లోని కోటి, ఎర్రగడ్డ, ఈసీఎల్ ఈ మాదిరిగానే మన రాజమండ్రిలో కూడా అన్ని రకాల బట్టలు, బొమ్మలు, బ్యాగులు, బూట్లు, చెప్పులు, ఒకటేంటి చాలా రకాల ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ దొరుకుతాయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? లేదా? అయితే ఈ రోజు మన వీడియోలో మన రాజమండ్రి సండే మార్కెట్ ఎలా ఉందో చూసేద్దాం, రండి. సో ఫ్రెండ్స్, ఈ సండే మార్కెట్లో టెడ్డీ బేర్ షాప్ దగ్గరికి మనం వచ్చాం. ఆయనతో మాట్లాడదాం. బాబాయ్, మీ పేరు? దినేష్ కుమార్ గారు. ఎప్పటి నుంచి పెడుతున్నారు ఇక్కడ? టెన్ ఇయర్స్ అయింది. టెన్ ఇయర్స్ నుంచి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వారణాసి. వారణాసి. వారణాసి నుంచి ఇక్కడ చేస్తారు. ఇటు రోజుల్లో ఎక్కడ పెడతారు? అదే, ఇంటి దగ్గర ఉండాలి. సండే సండే చేస్తాం, లేకపోతే తీర్థం అయితే తీర్థం పెడతాం. ఓన్లీ సండే సండే రాజమండ్రిలో పెడతారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? 10 ఇయర్స్ అయింది సార్. 10 ఇయర్స్ నుంచి. బాగుంటుందా సండే మార్కెట్లో?
మీ దగ్గర ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి ఒకసారి చెప్తారా మాకు? అంటే రేట్స్ ఒక్కొక్కటి ఏది? 100 వరకు ఉన్నాయి సార్. 100 నుంచి 1500 వరకు. సో ఇక్కడ 100 నుంచి 1500 వరకు వెరైటీస్ ఆఫ్ టెడ్డీ బేర్స్ దొరుకుతాయంట. 10 ఇయర్స్ నుంచి రాజమండ్రి సండే మార్కెట్లో ఈయన ఈ టెడ్డీ బేర్స్ని అమ్ముతున్నారు. రాజమండ్రి అంటేనే ప్రపంచంలోనే అతిపెద్ద బట్టల మార్కెట్కి పేరు. అలాంటిది ఆదివారం బజార్లో బట్టల వ్యాపారితో మనం మాట్లాడదాం. సార్ మీ పేరండి? నా పేరు వనపర్తి నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆదివారం బజార్లో బిజినెస్ చేస్తున్నారు? ఒక 25 సంవత్సరాలు, సుమారు 25 సంవత్సరాలు నుంచి ఆదివారం బజార్లో. 25 సంవత్సరాలు. ఏంటి సార్ మన రాజమండ్రిలో నిత్యం జరిగే బజార్కి ఆదివారం బజార్కి ఉండే తేడా ఏంటి? ఆదివారం సెలవు రోజు కనుక ఈ కొంచెం తక్కువ రేట్లకు వస్తాయని ఒక ఆశ, ఎక్కువ మంది జనాలు వచ్చి ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. ఓకే, ఆ కారణం చేత ఏంటంటే ఎక్కువ ఆదివారం కొంచెం బిజీగా ఉంటుంది మార్కెట్. కాకపోతే సండే అందరికీ షాపులు సెలవు, అదేవిధంగా అందరికీ ఆఫీసులు సెలవు. కొంచెం తక్కువ రేకొచ్చుకు వచ్చే ఐటెం ఏదైనా ఉంటే ఈరోజు వస్తుంది, 50 రూపాయల నుంచి 200-300 రూపాయల వరకు ఐటెం కొనుక్కొని వాళ్ళు పర్చేస్ చేసి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఓకే, అంటే ఉత్తి రోజుల్లో మార్కెట్ అంతా కూడా చాలా బిజీగా ఉంటుంటుంది. ఈ ఆదివారం బజార్ అనేది ఈ మధ్య బాగా డెవలప్ అయింది. మీరు 25 సంవత్సరాల నుంచి చేస్తానంటున్నారు కదా, అప్పటి నుంచి ఎలా ఉండేది? అప్పటి నుంచి అలా ఎదుగుదల వచ్చిందండి. అలా ఓకే, అప్పుడు స్లోగా ఉండేది, ఇప్పుడు ఎదుగుదల వచ్చింది, జనాభా పెరిగే కొద్ది ఎదుగుదల వచ్చింది. మీకు ఎలా ఉంటుంది వ్యాపారం ఆదివారం రోజు? ఇతర రోజుల్లో ఎలా ఉంటుంది, ఆదివారం రోజు ఎలా ఉంటుంది? కొంచెం బాగుండేదండి, కొంచెం ఆర్థికంగా అయితే వ్యాపారపరంగా కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటారు? ఫస్ట్లో అయితే ఒక 20,000 అమ్మేది ఒక వీక్లీ వన్స్. ఓకే, ఒక ఆదివారం మాత్రమే? ఆదివారం మాత్రమే. ఓకే, అలాంటిది 15,000 వచ్చేసింది. ఎందుకంటే మార్కెట్ ఈ ఒకే షాపు ఒక 10 షాపులు ఉండి, ఇప్పుడు అలా కాకుండా ఏమైందంటే దగ్గర దగ్గర లేదంటే ఒక ఇదే బట్టల షాపులు వచ్చి ఒక 20-30 ఏర్పాటు చేయడం చేత ఏం జరుగుతుందంటే అయ్యే ఈ 20,000 10 మంది పంచుకోవచ్చు. ఓకే, 1 లక్ష రూపాయల వ్యాపారం జరుగుతుంది, 10 మంది పంచుకునే స్థితి వచ్చిందన్నమాట. ఓకే, ఎలా అంటే ఇప్పుడు మన హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాటిల్లో ఆదివారం బజార్లు చాలా ఫేమస్. అలా మన రాజమండ్రిలో ఇప్పుడే ఇది క్లిక్ అవుతుంది. సో దీనికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏం చేస్తే ప్రజలు జనరల్గా వాళ్ళు మారి వాళ్ళంతా వాళ్ళే వీళ్ళు ఈరోజు ఈ మార్కెట్ ఇది హెవీగా జరుగుతుంది కాబట్టి మనం అందరం ఇన్వాల్వ్ అవ్వాలి, మనం తక్కువ వస్తుందని చెప్పి అందరూ వస్తున్నారు, ఆటోమేటిక్ ఇప్పుడు మారుతున్నారు జనం. సో 25 సంవత్సరాల నుంచి మీరు ఆదివారం బజార్ని చూస్తూ ఉన్నారనమాట. ఏమేమి దొరుకుతాయండి మీ దగ్గర ఇప్పుడు ఈ స్టాల్లో? దగ్గర షార్ట్లు, ప్యాంట్లు, టీషర్ట్లు, అండర్వేర్స్, జెంట్స్ ఐటమ్ అన్నీ దొరుకుతాయి. అన్నీ కూడా కేవలం ఆదివారం మాత్రమే మీరు ఇక్కడ బిజినెస్ చేస్తారు? మరి మిగతా రోజుల్లో? ఉత్తి రోజుల్లో సంతలు వెళ్ళిపోతాయి. సంతల్లో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలేశ్వరం ఇదివరకు అయితే మేము రాజమండ్రి కాకరపాడు నుండి ఇక్కడ వరకు జగ్గంపేట, ఓకే, ఏలేశ్వరం, జగ్గంపేట, కిలంపూడి ఇవన్నీ సంతలు చేసేవాళ్ళు. అడ్డతెగల, రాజమండ్రి, కాకరపాడు ఇవన్నీ చేసేవాళ్ళు. ఇటు ఈ మధ్యకాలం 10 ఏళ్ల క్రితం కాడ నుంచి మనం వచ్చి వెస్ట్ గోదావరి తాళ్ళపూడి, ఓకే, అటు నుంచి ఇంకా దూపచర్ల వరకు కూడా ఏలూరు. ఇప్పుడు ఆదివారం రోజు ఎక్కడైనా ఏదైనా తీర్థాలు కానీ అలాంటివి వచ్చాయనుకో అక్కడికి వెళ్తారా, ఇక్కడికే రావడానికి మీరు చూస్తారా? ఎందుకంటే వ్యయప్రయాసాలు కూర్చుంది కదా, సో అలవాటు అయిపోయిన చోటు ఉండడమే బెటర్ అంటారు. బెటర్ ప్లస్ ఏంటంటే అండి, మనకి నిలబడి నీళ్ళు తాగితేనే ఉత్తమం అనిపిస్తుంది. ఎందుకంటే నా దూరం వెళ్ళి మన అనుకోకుండా శివరాత్రి ఉత్సవాలు జరిగాయి పట్టిసీమలో, అయినప్పటికీ మేము అక్కడికి వెళ్ళలేదు. ఓకే, ముందు వెళ్ళిపోతారు, అత్యాసగా ఉండి ఇంకొక 10 రూపాయలు వస్తాయని. సో అలవాటు పడిన ప్లేస్ కాబట్టి ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. 90%. సో ఫ్రెండ్స్ చూసారు కదా, 25 సంవత్సరాల నుంచి రాజమండ్రిలో ఉండే ఆదివారం మార్కెట్లో ఆయన బిజినెస్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇది ఇలాగే కూడా 25 ఏళ్ళ నుంచి కూడా మన రాజమండ్రిలో ఈ ఆదివారం మార్కెట్ ఉందని మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సండే మార్కెట్లో చప్పల్ స్పెషల్ స్టాల్ దగ్గర ఉన్నాం. ఆయనతో అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. బాబాయ్, మీ పేరు? నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు, ఎప్పటి నుంచి ఇక్కడ ఈ బిజినెస్ చేస్తున్నారు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి. ఈ సండే మార్కెట్ ఉంది కదా మన రాజమండ్రిలో, ఎలా ఉంటుంది మీ బిజినెస్కి? మాది పర్వాలేదండి, రేట్లు రీజనబుల్గా అమ్ముతాము. ఓకే, ప్రాపర్టీ తక్కువ వేసుకుంటాం. ఓకే, బిజినెస్ ఎక్కువ చేస్తాం. ప్రాఫిట్ తక్కువ వేసుకుని మామూలుగా హోల్సేల్గా బిజినెస్ చేస్తారు. ఇప్పుడు కస్టమర్స్ ఎక్కువ వస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రాజమండ్రి సండే మార్కెట్లో చేస్తున్నారు? ఇది 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి. బిజినెస్ అంతా బాగుంటుందా? బిజినెస్ అంటే మామూలు రోజుల్లో ఉండే బిజినెస్కి సండే మార్కెట్లో ఉండే బిజినెస్కి తేడా ఏంటి? మాకు అంటే సండే మార్కెట్లో అంటే ఎన్ని షాపులు అన్ని క్లోజ్ చేస్తారు కాబట్టి వేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, వేరే రోజుల్లో మాత్రం అవకాశం ఉండదు. ఉండదు. మీరు సండే రోజు ఇక్కడ చేస్తారు, మిగతా రోజుల్లో ఎక్కడ పెడతారు?
వేరే వేరే ఊర్లో. ఓకే, మీకు అయితే మాత్రం బాగానే ఉంటుంది. ఎప్పటి నుంచి పెడతారు బాబాయ్ సండే మార్కెట్లో? ఇది 10 o'clock పెట్టాం మార్నింగ్, మార్నింగ్ 10 to 9 వరకు. 9 వరకు చేస్తారు. 10 to 9 వరకు. ఏమేమి దొరికితే మీ దగ్గర వెరైటీస్? ప్రైస్ ఎలా ఉంటుంది? మా దగ్గర వీకేసీ ఫ్రైడ్ ఉందంటే ఇది 150 రూపీస్. 150 రూపాయల అంటే మీరు వాటిలో పంటం కాబట్టి తక్కువ కాస్తాయి. అది మామూలుగా షాప్లో దగ్గర దగ్గర మనకు 300-400 దొరుకుతుంది, కానీ మీరు వాటిలో పంట వల్ల మీ దగ్గర తక్కువ అంటే కొంచెం ఓల్డ్ డిజైన్స్ అవి వస్తుంటే కస్టమర్కి అనుకూలంగా ఉంటుంది. ఓకే, అది ఓకే. సో చూసారు కదా, మనకి షాప్లో 300-400 దొరికే వస్తువు కూడా రాజమండ్రి సండే మార్కెట్లో 150 రూపాయలకే దొరుకుతుంది. ఈ షాప్ అనేది మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 9 వరకు కేవలం సండే మార్కెట్లో దొరుకుతుంది. మీరు తీసుకోవాలంటే బయట 270 వరకు ఉంటుంది ఇది. ఓకే, 150 ఇస్తాం ఇది. 150 270 రూపీస్ దొరికే పెయిర్ ఆఫ్ చెప్పల్స్ ఈ సండే మార్కెట్లో కేవలం 150 రూపాయలకు దొరుకుతున్నాయి. ఇలా ఇంకా రకాల షూస్ అవి కూడా దొరుకుతుంటాయి బాబాయ్ మన దగ్గర. ఈ టైంలో ఉండవు, మార్నింగ్ టైం రావాలి. సో మీకు ఏమైనా ఐటమ్స్ అనేది చీప్ అండ్ బెస్ట్లో కావాలంటే సండే మార్కెట్కి పొద్దున్నే రావాలి. జీన్స్ ప్యాంట్ 150, జీన్స్ ప్యాంట్ 150, షర్ట్ కాటన్ షర్ట్ 150, కాటన్ షర్ట్ 150, రెండు నైటీలు 150, రెండు ట్రాక్లు 150, రెండు ట్రాక్లు 150, జీన్స్ ప్యాంట్ 150, జీన్స్ ప్యాంట్ 150, షర్ట్ కాటన్ షర్ట్ 150, షార్ట్ 50, టాప్ 100 రూపాయలు, టాప్ 100 రూపాయలు, రెండు ట్రాక్లు 150, రెండు ట్రాక్లు 150. సో ఇక్కడ రాజమండ్రి మార్కెట్లో ఉన్న కస్టమర్తో మనం ఉన్నాం. భయ్యా మీ పేరు? అక్క నామ్? మేరా నామ్ నజ్రుల్. నజ్రుల్, జో ఆప్ రాజమండ్రి సండే మార్కెట్ మే షాపింగ్ కర్ రహే హై నా, కైసే ఆప్కా ఎక్స్పీరియన్స్ యాపర్? బహుత్ అచ్చా లగ్ రహా హై. ఠీక్ హై, తో మాల్ కైసే హై యాపర్? మాల్ బహుత్ అచ్చా హై, అభీ లియా నా. ఠీక్ హై, బహుత్ అచ్చా హై. ठीक है, तो आप शॉप में खरीदने की यहाँ पर खरीदने की कोई फर्क क्या है आपका? फर्क उधर दाम भाव ज्यादा है, ज्यादा है, थोड़ा सा कम है इसलिए इधर लिया. ठीक है, जो माल है और इसका क्वालिटी है जो कैसा है? क्वालिटी तो अच्छा है, इसीलिए तो देख के लिया ना. लेके लिया? हाँ. आप 150 रुपीस के मिला रहे हैं ना संडे मार्केट में? हाँ. जो ये संडे मार्केट के लिए आप कैसा मालूम है, कैसे पता है आपका? संडे मार्केट में मेरा अभी छुट्टी रहता है. ठीक है, इसीलिए संडे में इधर घूमने आया. ठीक है, मार्केट में घूमने जाएगा तो जो जो पसंद आता है वो खरीद कर घर जाते हैं. जो भी पसंद है वो खरीद लेते हैं. आप कहाँ से हैं? मैं कलकत्ता से गाँव मेरा कलकत्ता से कलकत्ता में आप रहते हैं. ठीक है, చూసారు కదా సండే మార్కెట్లో 150 రూపాయలకి చాలా క్వాలిటీ ఐటమ్స్ దొరకడం వల్ల మేము ఇక్కడ తీసుకుంటున్నాం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మనం చూస్తే ఇక్కడ మన మార్కెట్లో 50 రూపాయలకే మనకి టీషర్ట్ దొరుకుతుంది. మనం చూడొచ్చు మంచి క్వాలిటీ టీషర్ట్స్ కేవలం 50 రూపాయలకే. ఇక రకరకాల వెరైటీస్ ఎరగడమే మనకు పని. చూస్తే ఇదిగో అన్నీ కూడా వేరే వేరే సైజెస్లో వేరే రకాల్లో ఇక్కడ మనకి 50 రూపాయల నుంచి కూడా టీషర్ట్స్ అనేది అవైలబిలిటీగా ఉన్నాయి. రావాలమ్మా రావాలే, మీకు పండగ కదండి రావాలే. రావాలమ్మా రావాలే, మీకు పండగ కదండి రావాలే. యాభై 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 సో మనం చూస్తే బొమ్మలు చక్కగా ఎంత బాగున్నాయి చూసారా. ఇవి ఒకటి 100 రూపీస్ అంట. మన రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఇవన్నీ కూడా సండే రోజు అవైలబుల్గా ఉన్నాయి. చూడొచ్చు మీరు. సో మన రాజమండ్రి సండే మార్కెట్లో అలాగే రాజమండ్రి మార్కెట్లో ఉన్న ఒక హార్డ్వేర్ షాప్ దగ్గర మనం ఉన్నాం. సార్ మీ పేరు? రామకృష్ణ. రామకృష్ణ గారు, సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ బిజినెస్ చేస్తున్నారండి? 10 ఇయర్స్. అసలు మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి? మా దగ్గర కిచెన్ వేర్, ఇన్ హౌస్కి కావాల్సిన స్టీలి, ఓకే, ప్లాస్టిక్, ఐరన్ అన్ని రకాలు దొరుకుతాయి. సో ఇది మీరు రాజమండ్రి సండే మార్కెట్లో మీరు బయట పెట్టడం జరిగింది కదా, ఎలా ఉంటుంది సార్ రాజమండ్రి సండే మార్కెట్ అనేది? సండే మార్కెట్ అంటే ఇప్పుడు పర్వాలేదండి. ఓకే, ఎన్నేళ్ళ నుంచి మీరు ఈ సండే మార్కెట్లో వ్యాపారం చేస్తున్నారు? సండే మార్కెట్ డైలీ మార్కెట్ అండి. డైలీ మార్కెట్తో పాటు సండే మార్కెట్లో కూడా మీరు సేల్ చేస్తుంటారు. ఎలా ఉంటుంది మామూలు రోజుల్లో ఉండే సేల్కి సండే రోజు ఉండే సేల్కి? ఎక్కువ ఉంటుందండి, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఫాస్ట్గా ఉంటుంది. సో జనాలు అందరూ కూడా ఖాళీగా ఉంటారు కాబట్టి వచ్చి అన్ని తీసుకెళ్తా ఉంటారు. ఇప్పుడు సినిమాలు లేవు కాబట్టి షాపింగ్ వచ్చిన వాళ్ళు కొంచెం
తీసుకుంటూ ఉంటారు. సార్ మీ దగ్గర ఐటమ్స్ అనేవి ఏ రేట్లో దొరుకుతూ ఉంటాయి, ఎంతెంత ప్రైజుల్లో ఉంటా ఉంటాయి ఒకసారి మా సబ్స్క్రైబర్స్? మా దగ్గర 20 రూపాయల గా నుంచి స్టార్టింగ్ అండి, 2,800 రూపాయల దాకా ఉంటుంది ఒక ఈచ్ వన్ సాల్తి. ఓకే, 2,500 నుంచి 2,500 రూపాయల సో మరి మనం ఇక్కడ చూడొచ్చు మన హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానీ లేదా పెద్ద పెద్ద షాపులకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. హోటల్స్కి షాప్స్ కి అన్నిటికి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ హోల్సేల్ గా మనకి అవైలబుల్ గా ఉంటాయని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మనకి జనరల్గా తీర్థాల్లోనే ఇలాంటి చోట్ల చిన్నపిల్లలు బొమ్మలు దొరుకుతూ ఉంటాయి, కానీ మన రాజమండ్రి ఆదివారం బజార్లో మాత్రం ప్రతి ఆదివారం చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు అనేవి దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ బొమ్మలు అమ్మే షాప్ దగ్గర ఉన్నాను, చూద్దాం రెండు ఏమేం బొమ్మలు ఉన్నాయి. రామచంద్ర ఇడు ఓడక్షన్ పరిశీలన పోతున్నాను. బాబాయ్, మీ పేరు? శేఖర్. శేఖర్ గారు, ఎప్పటి నుంచి మీరు ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి. ఎలా ఉంటుంది మన రాజమండ్రి ఆదివారం మార్కెట్లో మీ బొమ్మల వ్యాపారం? బాగానే ఉంటుంది. ఏమేమి దొరుకుతాయి బాబాయ్ మీ దగ్గర ఈ ఇక్కడ ఐటమ్స్? అన్నీ దొరుకుతాయి. ఏ రేట్లు ఉంటాయి? 10, 20, 50, 100 రకాలు. మామూలు రోజుల కంటే సండే రోజు ఎలా ఉంటుంది మీ బిజినెస్ అనేది? పర్వాలేదు. అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయా మీ దగ్గర ఇక్కడ? అన్నీ ఉంటాయి. ఓకే, మీది ఏ ఊరు? రాజమండ్రి. రాజమండ్రి. ఇప్పుడు ఆదివారం పూట ఇక్కడ చేస్తారు కదా, మామూలు రోజుల్లో ఎక్కడ ఉంటారు? పనికి వెళ్ళిపోతారు. కేవలం ఆదివారం మాటలే ఇక్కడ పెడతా ఉంటారు. అన్ని రకాల ఐటమ్స్ మీరు హోల్సేల్గా తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో చూసారు కదా, 10 ఇయర్స్ నుంచి ఈ బొమ్మలు అనేవి ఇక్కడ అమ్ముతున్నారంట. మీరు కూడా కావాలంటే మన రాజమండ్రి సండే మార్కెట్కి వచ్చేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మన రాజమండ్రి సండే మార్కెట్లో బట్టలు, బొమ్మలు, టెడ్డి బేర్స్ ఇలా రకరకాల ఐటమ్స్ చూసాం, కానీ మనకి ఎప్పుడు చాలా అవసరమైనటువంటి షూస్, ఈ షూస్ అమ్మేసినటువంటి స్టాల్ దగ్గర కూడా మనం ఈరోజు రావడం జరిగింది. భయ్య, మీ పేరు? రాజు. రాజు, ఎప్పటి నుంచి ఈ షూ స్టాల్ పెడుతున్నారు సండే మార్కెట్లో, ఎలా ఉంది మీకు? సండే మార్కెట్ బాగానే ఉంటుందండి. 6 సంవత్సరం బట్టి పెడుతున్నాను. 6 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ సండే మార్కెట్లో చేస్తున్నారు. మీ దగ్గర ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి భయ్య? మా దగ్గర షూస్ దొరికితే బెల్ట్ చెప్పులు దొరుకుతాయి. ఓకే, 300 పడుతుందండి. మీ షాప్లోకి వెళ్తే మీకు 500 ఆడమని చెప్తారు. ఓకే, మా దగ్గర వచ్చి సండే మార్కెట్ ఆఫర్ వచ్చండి, మీకు 300 పడుతుంది. ఓకే, షాప్లో 600 రూపాయలు దొరికే షూ ఈ సండే మార్కెట్లో మనకు కేవలం 300కే దొరుకుతుందట. మార్కెట్లో షాపింగ్ చేస్తున్న కస్టమర్తో మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం. హాయ్ బ్రదర్, మీ పేరు? వెంకటరమణ. వెంకటరమణ గారు, మీరు రాజమండ్రి సండే మార్కెట్లో షాపింగ్ చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది ఇక్కడ షాపింగ్ ఎక్స్పీరియన్స్ మీకు? బాగుందండి. అంటే షాప్లోకి మనం కొనుక్కోవాలంటే ఏ ఐటమ్ కావాలో ఆ పట్టిన షాప్కి వెళ్ళాలి. ఓకే, బట్ ఈ బజార్లో అంటే ఆల్ ఐటమ్స్ అన్ని అవైలబుల్. సో ఒకే స్ట్రెచ్ నడుచుకుంటూ వెళ్ళిపోతే కావాల్సిన ఐటమ్స్ అన్ని చూడొచ్చు. ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? అంటే హైదరాబాద్లో అలాంటి చోట సండే మార్కెట్స్ అన్ని సెపరేట్ గా ఉంటూ ఉంటాయి. అఫ్జల్ గంజ్ సేమ్ లైక్ ఈ లాగా ఉంటుంది. సో మీకు నచ్చింది అంటారు మన రాజమండ్రిలో ఉండి. మీరు రాజమండ్రి నా ప్రాపర్ మీది? పేపర్ మిల్ లో జాబ్ చేస్తుంటారు. ఓకే, ఎలా ఉందంటారు ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి కదా, రేట్లు కానీ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? రేట్స్ అయితే ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి, కొంచెం బార్గెనింగ్ చేస్తే కొంచెం అప్డేట్ చేస్తారు. ఓకే, బాగుందంటారు. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఇవి ఐటమ్స్ కొనడానికి వచ్చారు కదా, గ్లాస్ ఐటమ్స్ కొత్తగా చూడటం మొత్తం బాగున్నాయి. ఈ స్టాల్ కొత్తగా అనిపించింది. సో చూసారు కదా, ఇక్కడ సండే మార్కెట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. షాప్స్తో పోల్చుకుంటే మనకు అన్నీ కూడా ఒకే దాంట్లో దొరుకుతాయని చెప్పేసి ఇక్కడ కస్టమర్స్ చెప్పడం జరుగుతుంది. రాజమండ్రి సండే మార్కెట్లో జెంట్స్కే కాకుండా లేడీస్కి సంబంధించిన డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా తక్కువ రేటుకే దొరుకుతూ ఉంటాయి. ఈరోజు మన రాజమండ్రి సండే మార్కెట్లో ఉన్న ఒక లేడీస్ క్లాత్ షోరూమ్ దగ్గర అయితే మనం ఉన్నాం, వాళ్ళతో మాట్లాడి ప్రయత్నించేద్దాం. భయ్య, మీ పేరు?
శివగారు. ఇప్పుడు ఈ సండే మార్కెట్లో మీరు లేడీస్ ఐటమ్స్ అన్నీ పెడుతున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఈ బిజినెస్ చేస్తున్నారు? ఫోర్ ఇయర్స్ నుంచి. ఎలా ఉంటుంది సండే మార్కెట్ రోజు అంటే, వేరే రోజులకి సండే రోజు ఉండే మార్కెట్కి డిఫరెన్స్ ఏంటి? వీక్లీ జరిగే వ్యాపారం మరి సండే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బాగుంటుంది అంటారా? సేలింగ్ అయితే ఆ రోజు ఎక్కువ ఉంటుంది, సండే ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా అన్ని రోజులతో పోల్చుకుంటే సండే రోజు మాత్రం సేల్ ఎక్కువ ఉంటుంది. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి? టాప్స్, లెగిన్స్, ఓకే, లహంగాస్, ఓకే, స్కార్ఫ్, చున్నీస్ కూడా అన్నీ ఉంటాయి. ప్రైస్ ఎలా ఉంటుంది అంటే, మీరు సండే రోజు ఏదైనా తక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతారా, అన్ని రోజుల్లో ఒకే ప్రైస్ ఉంటుందా? అంటే అంటే కొన్ని ఉంటాయి, కొన్ని అమ్మాయి కొన్ని ఉంటాయి. టాప్స్ అయితే స్టార్టింగ్ 200 నుంచే ఉంటాయి. ఓకే, 200 నుంచి టాప్స్. ఓకే, ఆఫర్స్లో కూడా ఉంటాయి. ఓకే, 1000 ఆ విధంగా అన్నీ ఉంటాయి టాప్స్. సండే రోజు మీ దగ్గర దొరికే స్పెషల్ ఏంటి? స్పెషల్ అదే ఆఫర్లో కొన్ని ఉంటాయి. ఆఫర్లో నార్మల్ డేస్కి కంటే సండే రోజు అయితే ఆఫర్ ఉంటాయి. ఒక 3 ఐటమ్స్ స్పెషల్గా ఉంటాయి. ఓకే, అది ఎక్కువగా సేలింగ్ ఉంటాయి. ఓకే, సో చూసారంటే మామూలు రోజుల కంటే సండే రోజు పెట్టే మార్కెట్లో కొన్ని ఆఫర్ ఐటమ్స్ ఉంటాయి, ఈరోజు మాకు సేల్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఈ షాప్ నిర్వాహకులు మనకు చెప్పడం జరుగుతుంది. బాగుందా బొమ్మ? బాగుందా బాగాలేదా? బొమ్మలు ఎలా ఉన్నాయి? అదా, ఇది బాగుందా? వద్దా ఇది, అది కా ఒకటి చాలా. మన రాజమండ్రి సండే మార్కెట్లో ఎన్నో రకాల ఐటమ్స్తో పాటు లేడీస్కి చాలా ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్స్ కూడా దొరుకుతాయి. భయ్య మీ పేరు? రాజేష్ అండి. రాజేష్, ఈ సండే మార్కెట్లో మీరు హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పటి నుంచి అమ్ముతున్నారు? 25 ఇయర్స్ నుంచి. సో ఆయన 25 ఇయర్స్ ఇండస్ట్రీ అంట రాజమండ్రి సండే మార్కెట్లో. సో 350 రూపీస్ చెప్పి 150 రూపీస్కి ఇంత పెద్ద బ్యాగ్ 150 రూపీస్కి మాకు దొరుకుతుందన్నమాట. సో ఇంకా ₹500 దొరికే హ్యాండ్ బ్యాగ్ కేవలం 250 రూపీస్ అన్నమాట. ఇండెక్స్ ఇండెక్స్ కంపెనీ అంట సండే మార్కెట్లో 250 రూపాయలు 500 బ్యాగ్. ఓకే, ఇందులో 25 రకాల మోడల్స్ కూడా దొరుకుతుంటాయండి. మనం చూడొచ్చు సండే మార్కెట్ లో ప్రతిదీ కూడా చాలా తక్కువకి బెస్ట్ ప్రైస్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ రాజు. మన రాజమండ్రి సండే బజార్లో కోటగుమ్మం నుంచి లోపలికి రాగానే ఒక మంచి స్మెల్ అయితే మనం పలకరిస్తుంది. అది ఏంటి అనుకుంటే పారడైజ్ పర్ఫ్యూమ్స్. ప్రతి ఆదివారం రాజమండ్రి సండే బజార్లోకి వచ్చేవాళ్ళందరికీ మంచి మంచి సువాసనతో స్వాగతం పలుకుతుంటారు మన భయ్య. అసలు ఈ షాప్ గురించి ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. భయ్య మీ పేరు? నా పేరు అబ్దుల్ రెహమాన్. రెహమాన్ గారు, మీ రెహమాన్ భయ్య ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బిజినెస్ చేస్తున్నారు? 13 ఇయర్స్ నుంచి. ఓకే, ఇప్పుడు ఓన్లీ సండే రోజు పెడతారా ఇది? ఓన్లీ సండే మార్కెట్. 13 ఇయర్స్ నుంచి కేవలం సండే మార్కెట్లో మాత్రమే మీ పెర్ఫ్యూమ్స్ దొరుకుతాయి. ఏమేమి ఐటమ్స్ మీ దగ్గర ఉంటాయి? రూమ్ ఫ్రెషనర్స్ అండి, కార్ స్ప్రేస్, ఏసీ స్ప్రేస్, అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. క్లీనర్స్ అన్ని కూడా ఉంటాయి, పెనాయిల్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉంటే పెర్ఫ్యూమ్ బాటిల్ ఉంటుంది అండి ఇది. ఓకే, 180 స్టార్టింగ్, మీకు ఇలా 1500 వరకు ఉంటాయండి. అంటే ఇక్కడ పెట్టినవి షాప్లో ఉంటాయి. 180 రూపీస్ నుంచి 1500 వరకు కూడా ఈ దగ్గర పెర్ఫ్యూమ్స్ దొరుకుతాయంట. అయితే 30 రూపీస్ అలా పడతాయి. 30 రూపీస్ అత్తర్లు కూడా ఈ దగ్గర దొరుకుతాయంట. 50 రూపాయల నుంచి మనకి అత్తర్లు అనేవి, యాక్చువల్గా మన రాజమండ్రి మార్కెట్లో అత్తర్కి ఒక మంచి పేరు అయితే ఉంది.
అది ఈయన దగ్గర 50 రూపాయల నుంచి హోల్సేల్ అయితే 30 రూపాయలకే అత్తర్లు దొరుకుతాయండి. ఇక్కడ రెండు రకాల లవ్లీ ఒకటి, ఫిదా ఒకటి, టూ టైప్ ఆఫ్ అత్తర్స్ ఈయన అమ్ముతారట. సో మీరు ఖచ్చితంగా బాడీ స్ప్రేస్ కంటే అత్తర్లు అనేవి ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంటాయి కదా భయ్య. ఎంతసేపు ఉండొచ్చు అంటారు ఈ అత్తరు? ఖచ్చితంగా 12 అవర్స్ అయితే ఉంటుంది. 12 అవర్స్ మార్నింగ్ 9 రాసుకుంటే ఈవినింగ్ 9 వరకు అత్తరు ఉంటుంది. ఓకే. పెర్ఫ్యూమ్ అయితే 2 డేస్ ఉండే కూడా ఉన్నాయి. మీకు ఇందాక 1500 చెప్పాను కదా, ఆ టైప్ 2 డేస్ వరకు ఉంటుంది. ఓకే. ఏమేమి రకాల ఐటమ్స్ మీ దగ్గర బాగా ఫాస్ట్ మూవింగ్? ఏంటి భయ్య, హనీమూన్ ఉంటుందండి, అది బాగా ఎక్కువ వెళ్తుంది మాకు. ఎవరు అనమాట ఇది? ఓకే. ఇంకా మీకు మీ దగ్గర ఏదో థియేటర్ స్మెల్ కూడా దొరుకుతుంది అని విన్నాం. శ్యామల థియేటర్ మన శ్యామలా థియేటర్కి వెళ్తే ఏ స్మెల్ అయితే వస్తుందో ఇక్కడ ఈయన దగ్గర అది ఫేమస్ అనమాట. నాకు తెలిసి ఈయన దగ్గర కూడా వాళ్ళు కొంటూ ఉంటారని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒకప్పుడు మీరే ఇచ్చేవారు. రాజమండ్రిలో ఉన్న చాలా థియేటర్స్కి పెర్ఫ్యూమ్ స్ప్రేస్ ఇక్కడ నుంచే వెళ్ళేవట. నెక్స్ట్ సండే మార్కెట్లో మాత్రమే ఈ మంచి పెర్ఫ్యూమ్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇంకా ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉంటాయి భయ్య, వేరియంట్స్ ఏమేమి ఉంటాయి మీ దగ్గర? అంటే వేరియేషన్స్ అంటే మీకు 100 రూపీస్ నుంచి 200 వరకు ఉంటాయండి. అంటే 110, 130, 160. ఓకే. 200 ఈ లీటర్ బాటిల్స్ వచ్చేసి రూమ్స్ ఫ్రెష్నెస్ కూడా 100 రూపీస్ నుంచి మన దగ్గర ఈయన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారనమాట. మస్కిటో రిపెల్లెంట్స్గా కూడా ఇవి ఈ యొక్క స్ప్రేస్ అనేవి పనిచేస్తాయని చెప్తున్నారు. అలాగే మీరు దీంతో పాటు ఇంకేమన్నా అమ్ముతూ ఉంటారా భయ్య? ఫ్లోర్ క్లీనింగ్ ఉంటుందండి. ఓకే. యాసిడ్స్ ఉంటాయి, మీ హ్యాండ్ వాష్ ఉంటుంది. ఓకే. ఈ డిష్ వాష్ ఉంటుందండి. ఓకే. మల్టీపర్పస్ క్లీనింగ్ ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాలు ఉంటాయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు హ్యాండ్ వాష్, డిష్ వాష్, అలాగే ఫ్లోర్ క్లీనర్స్, రూమ్ స్ప్రేస్, సెంట్స్ ఇన్ని అన్ని ఐటమ్స్ కూడా మన రహమాన్ గారి దగ్గర అదే పారడైజ్ పర్ఫ్యూమ్స్లో దొరుకుతాయి. ఇది ఎక్కడో కాదు, మన రాజమండ్రి కుమార్ షర్ట్స్ ఆపోజిట్లో ఈ షాప్ అనేది ప్రతి సండే పెట్టడం జరుగుతుంది. చూసారు కదా ఇది ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం రాజమండ్రి అబ్బాయి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.